సో ఈ ఎస్ఐకి సంబంధించి అమ్మాయిలు కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో అమ్మాయిలకు వచ్చేసరికి హైట్ ఎంత ఉండాలి, వెయిట్ కూడా చూస్తారా? అమ్మాయిలకి హైట్ చూస్తారు, వెయిట్ చూస్తారండి. పురుషులకు కూడా హైట్ చూస్తారు, వెయిట్ చూస్తారు. అయితే గత 15 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల కంటే ముందు మనకి ఇప్పుడు నోటిఫికేషన్స్ కొత్తగా ఏర్పడిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత హైట్ని 157 సెంటీమీటర్ల నుండి 152.5 సెంటీమీటర్లకు తగ్గించడం జరిగింది. దానివల్ల ఎక్కువ మంది రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ పోలీస్ ఉద్యోగాలకి ఎక్కువగా పడుతున్న క్రమం లోపల ఈ పోలీస్ ఉద్యోగాలకి ఎక్కువ అప్లై చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమం లోపల హైట్ అనేది 152.5 సెంటీమీటర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా పురుషులకి 167.6 సెంటీమీటర్ల ఎత్తు, పురుషులకి హైట్ ఒక విధంగా అంటే ఎస్ఐ ఉద్యోగానికి, కానిస్టేబుల్ ఉద్యోగానికి 167.6 అండి. అదేవిధంగా ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ వాటికైతేనేమో 166 సెంటీమీటర్ల ఎత్తు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ కానిస్టేబుల్ స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కొంత తేడా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ అయితేనేమో 167.6 సెంటీమీటర్లు, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమో 170 సెంటీమీటర్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది పురుషులకి. అలాగే స్త్రీలు ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎన్ని గంటలు చేస్తే ఈవెంట్స్ సాధించగలము అనేసి అని అంటారు? 100/100% ఇది మంచి క్వశ్చన్ అడిగారండి. స్త్రీలు కానీ పురుషులు కానీ మినిమం ఎస్ఐ కావాలనే వాళ్ళు కావచ్చు, కానిస్టేబుల్ కావాలనే వాళ్ళు కావచ్చు, బాడీ ఎప్పుడు కూడా అంటే మన యొక్క శారీరక సామర్థ్య పరీక్షను గెలవాలి అంటే కనీసం 30 నుంచి 45 నిమిషాలు రోజు ఎక్సర్సైజ్, వామప్, బాడీ వామ్ అనేది, తర్వాత రన్నింగ్ అనేది కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అయితే చాలామంది ఏం చేస్తారంటే, నిరుద్యోగులు అందరూ నోటిఫికేషన్ పడ్డ తర్వాత మాత్రమే రన్నింగ్ చేద్దామని అనుకుంటారు, అప్పుడు వాళ్ళు సక్సెస్ కాలేరండి. ఎందుకంటే దీనిలో టీఎస్పిఎస్సి అని ఉంటుంది, దానికి ఎవరైతే ఈవెంట్స్లో ఎక్కువ మార్కు తీసుకొచ్చుకుంటారో వాళ్లకు మాత్రమే జాబ్ వరించడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమం లోపల ప్రతిరోజు మినిమం ఒక 1 అవర్ కానీ, 1.5 అవర్ కానీ రోజు శారీరకంగా మీరు ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత రన్నింగ్ మినిమం 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే 800 మీటర్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళు లాంగ్ జంప్, హై జంప్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా జంప్స్ టో మీద చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని టెక్నిక్స్, ట్రిప్స్ అండ్ టెక్నిక్స్ అంటే ఏంటంటే, రోజు రన్నింగ్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్లలో చూసినా కన్నా రావడం జరుగుతూ ఉంటుంది, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి పీఈటీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి టీచర్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే లాంగ్ జంప్ని, హై జంప్ని ఛేదించవచ్చు అనేటువంటి విషయాలను తెలియజేస్తారండి. సో ఈ లాంగ్ జంప్ కానీ సార్, హై జంప్ కానీ టిప్స్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా అండి. హై జంప్ చేసేవాళ్ళు లెగ్ మూమెంట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. లెగ్స్ టోస్ మీద రోజు మినిమం 2 or 3 times ఎక్సర్సైజ్ని ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ ఎంత రన్నింగ్ చేయడం అనేది ముఖ్యం కాదు, ఎంత రన్నింగ్ చేసినా కూడా దాని తగ్గట్టుగా వామ్ చేసే ఎక్సర్సైజ్ని చేయడం వల్ల లాంగ్ జంప్, హై జంప్ సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మినిమం 3 డేస్కి ఒకసారి స్ప్రింగ్ యాక్షన్స్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏమైందంటే చేయంగా ఆ విద్యార్థికి, నిరుద్యోగికి 100% వాళ్ళకి లెగ్ మూమెంట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి హై జంప్, లాంగ్ జంప్ అనేది ఏదో 2 డేస్లో 3 డేస్లో చేస్తే రావడానికి అవకాశం ఎక్కువ లేదండి. ఎందుకంటే దానివల్ల ఎక్కువ మంది థై పెయిన్స్, తర్వాత నీ పెయిన్స్, తర్వాత చిన్ బోన్ పెయిన్స్, ఇలాంటివి అన్నీ కూడా స్టూడెంట్కి రావడం జరుగుతూ, విద్యార్థులకు రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఛేదించడానికి మినిమం 30 minutes to 40 minutes ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాటిని ఛేదించవచ్చు. ఆ లాంగ్ జంప్ చేసేటప్పుడు కానీ, హై జంప్ చేసేటప్పుడు కానీ డైరెక్ట్గా మీరు 120 పెట్టకుండా, 1.20 meters పెట్టకుండా జస్ట్ 40, 80, 120, 140, 150 వరకు మీరు చేసుకోవచ్చు. డైరెక్ట్గా 120 పెట్టి ప్రాక్టీస్ చేయడానికంటే ముందుగా చిన్నగా చేసుకుంటూ కొంచెం కొంచెం చేస్తూ ఉంటే అది ఈజీగా పికప్ అందుకుంటారండి.